నమస్కారం తెలియజేస్తూ నిన్న మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఆయన నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏమీ లేక ఖాళీగా ఉంది నందిగామ నియోజకవర్గంలో పరిటాల ఈ క్రషర్ల ప్రాంతంలోకి వచ్చి దేవినేని ఉమామహేశ్వర గారు మాజీ జలవనరుల శాఖ మంత్రి మరి ఆయన మీద ఏదో అవినీతి చేశారు వందల కోట్లు వేల కోట్లు ఇరవై కోట్లు అని చెప్పి రకరకాలుగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇది వాస్తవంగా ఇక్కడ నాగార్జున సాగర్ కాలువ అనేది ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలువకి మరి గతంలో 2012లో ఎప్పుడో ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నిధులతో మరి దీన్ని అభివృద్ధి చేయడానికి గతంలో టెండర్లు పిలిచి ఆ కాంట్రాక్టర్లు ఎవరు ఏమిటి అన్నది మరి వాళ్ళు మీరు తెలుసుకో. కేవలం ఉమామహేశ్వర గారి మీద అక్కస్తోటి ఆయన మీద అవినీతి చేశారు, ఈ కాలువలో ఏదో బాగు చేసి 20 కోట్ల రూపాయలు కాజేశారని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మీ నియోజకవర్గం మైలవరం అయితే మీరు రాజకీయ నాయకులు కాబట్టి ఎక్కడైనా మాట్లాడవచ్చు, దానికి మేమేం అభ్యంతరం పెట్టాం. కానీ మీరు ప్రత్యేకించి పరిటాల ప్రాంతంలో ఈ ప్రెషర్లు ఉన్న ప్రాంతంలోకి వచ్చి దేవినేని ఉమామహేశ్వర గారు అవినీతి చేశారని చెప్పడం ఇది చాలా ఆశ్చర్యకరం. మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న విధానంలో మీకు ఎవరికి ఏం పని లేదు, అభివృద్ధి అంటే ఏంటో మీకు తెలియదు, మీరు ఏం పని చేయాలో మీకు తెలియక మరి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారని చెప్పి జనం చెప్పుకుంటూ ఉన్నారు. మీరు అట్లా చెప్పుకునే దానికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. ప్రస్తుతం మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. మరి ఇవాళ ఈ కాలువ అభివృద్ధికి ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత నిధులు కేటాయించారు, ఎవరెవరు పనిచేశారు, ఎప్పుడు బిల్లులు చేశారు, అన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్ ద్వారా సాగర్ నా ఎన్ఎస్పి ఆఫీస్ నుంచి కానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి కానీ మీరు వివరాలు తీసుకొని మరి స్పష్టంగా ఎవరైతే అవినీతి చేశారో మీరు బయట పెడుతూ ఉన్నాం. మరి గతంలో కూడా మీరు ఈ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మీ ముఖ్యమంత్రి కానివ్వండి, మరి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మా నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, మీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. మీరు ఏ కార్యక్రమం గత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాల మీద మీరు ఏ రకమైనటువంటి నిరూపణలు ఇంతవరకు కూడా చేయలేకపోయారు. 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది, ఇంకా మీకు సగం టైం మాత్రమే ఉంది, ఒక రోజు వస్తుంది. మీరు చేసే ఇప్పుడు తప్పుడు కార్యక్రమాలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.